హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే సండే రోజు మార్నింగ్ మార్నింగ్ తీసాను ఎర్లీ మార్నింగే అనమాట ఆ రోజు కూడా ఎందుకంటే రెగ్యులర్గా పిల్లలకి స్కూల్ బాక్సెస్ రెడీ చేయాలని చెప్పి ఫైవ్ ఓ క్లాక్ అలా లేస్తూ ఉంటాను సో సండే కొంచెం రష్ తీసుకోవాలి అనిపించింది కానీ మార్నింగ్ మార్నింగే లేచానమాట యూజువల్ మెలుగు వచ్చేసింది లేచేసి ఇలా ఇంకా టైం వచ్చేసి క్వార్టర్ టు సిక్స్ అవుతుంది ఫైవ్ థర్టీకే లేసాను లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ ఎంత చల్లగా ఉంటుందో అసలు అలా వీడియో తీసుకున్నాను అనమాట దాని తర్వాత కాఫీ తాగేసాము తాగిన తర్వాత ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది బాగా అనిపిస్తుంది ఉప్మా అయితే రేర్గా చేస్తుంటాను బట్ చేసినప్పుడు అయితే ఎంజాయ్ చేస్తాను అనమాట తింటూ చూశారు కదా ఇందులోకి పిక్లు వేసుకొని తింటున్నాము పిల్లలకేమో మ్యాగీ చేసి పెట్టాను పిల్లలు తినరు సో ఈరోజు ఏంటంటే స్పెషల్ సండే స్పెషల్ ఆ చేపల పులుసు ఈ రెసిపీ మీకు చేసి చూపిస్తాను చాలా ఎమ్మీగా టేస్టీగా చేసుకోవచ్చు ముందు ఫిషెస్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చామండి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత నేను అక్కడ వీడియో ఏం తీయలేదు చూపిస్తున్నాను కదా ఇంత చింతపండు అయితే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాము అంటే పులుసు అనేది ఈజీగా తీసుకోవచ్చు నేను చేపల పులుసు పెడుతున్నాను కదా వన్ అండ్ హాఫ్ కేజీ చేపలైతే తీసుకున్నాను వాటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాసన లేకుండా ఉండాలి అంటే కొంచెం మజ్జిగ అలా చేపల్లో వేసి ఉంచాను నీచు వాసన అనేది ఎక్కువగా రాదు ఇలా ఉంచడం వల్ల కర్రీ చేసేటప్పుడు ఏంటంటే ఇంకొకసారి మంచి వాటర్ వేసి క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఫస్ట్ పసుపు కళ్ళుప్పు వేసి క్లీన్ చేసుకోవాలి అలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మజ్జిగలో ఉంచుకోవాలి కర్రీ చేసే ముందు వంపేసి మంచి వాటర్ తో ఒక్కసారి క్లీన్ చేసుకుని కర్రీలో వేసుకుంటే స్మెల్ అనేది అనేది లేకుండా బాగుంటుంది కర్రీ టేస్టీగా ఇప్పుడు నేను ఆనియన్స్ తీసుకున్నానండి చింతపండు అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను కదా మీకు చూపించాను వీడియోలో కూడా ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఇంత చిన్న చిన్న ముక్క త్వరగా వేగిపోతుంది వేగిన తర్వాత మనం పులుసు అది వేసినప్పుడు గ్రే అనేది ఎక్కువగా వస్తుంది చూసారు కదా ఇంకా ఇలా కడాయి ఒకటి పెట్టుకున్నాను ఇలా మందపాటి గిన్నె పెట్టుకుంటే మనకి వెడల్పు కూడా ఉండాలి ఈ చేపల పులుసు చేసే గిన్నె నేను ఈ గిన్నెనైతే హైదరాబాద్ లో తీసుకున్నాను దీంట్లోనే చేస్తానండి ఎప్పుడైనా చేపల పులుసుని ఇక్కడ ఈ నేను పెట్టుకున్నాను కదా అది లైట్గా వేడైన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు నూనె నూనె ఎక్కువే పడుతుందండి అంటే ఒక ఐదారు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను నూనె వేడైన తర్వాత ఇందులోకి జీలకర్ర మెంతులు వేసుకున్నాను అవి వేగగానే ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఒక మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా అది వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా ఇక్కడ ఒక నాలుగు అనమాట పొడవుగా కట్ చేసి చీలికలు వేసుకున్నాను అలాగే ఒక టమాటో సరిపోతుంది పులుసు అనేది ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఒక టమాటో వేసుకున్నాను ఇలా అన్ని వేగిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసును వేసుకోవాలి ఈ పులుసు కూడా ఏంటంటే అందాజగా వేసుకున్నానండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ చేపలు తీసుకున్నాను కాబట్టి దాని తగ్గట్టుగా చింతపండును నానబెట్టి పులుసు తీసుకున్నాను ఇప్పుడు ఈ పులుసులోకి పసుపు కారం ఉప్పు ఇవి మూడు వేసుకోవాలి మనము ఎంత క్వాంటిటీ కర్రీ చేస్తున్నామో ఆ విధంగా మనం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకున్నాను దానికి సరిపడా సాల్ట్ ఇక్కడ కొంచెం ధనియాల పొడి నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి ఈ పొళ్ళన్నీ మీకు షేర్ చేస్తాను అలాగే ధనియాల పొడి ఎండు కొబ్బరి పొడి ఇవి రెండు వేసుకున్నాను పులుసు అనేది బాగా ఉడకాలి చూస్తున్నారు కదా ఇలా తెరులుతూ ఉండగా ఇప్పుడు చేప ముక్కలను అనేది వేసుకోవాలి ఇందులోకి ఫస్ట్ నేను మెంతులు వేసుకున్నాను కదండి మెంతి పొడి వేసుకున్న మెంతులు వేసుకున్న ఇలాంటి పులుసుల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది నేను కంపల్సరీగా మెంతులు అనేది వేసుకుంటాను మెంతులు జీలకర్ర అలాగే వేసుకున్నాను కదా మీకు అలా నచ్చకపోతే వాటి లైట్ లైట్గా ఫ్రై చేసుకొని పొడి వేసుకున్నా కూడా ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇలా చేప ముక్కలు అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి మనము రెండు చేతులతో గిన్నెను తీసుకొని ఒకసారి కుదిపినట్టు కుదిపేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక చేతో వీడియో తీస్తూ ఒక చేతో చేస్తున్నాను కాబట్టి మీకు చూపించలేదు బట్ నేను అలాగే చేసేసి పొయ్యి మీద పెట్టేసి మూతబెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికిస్తానండి ఇంకా ఏమి కదపను సరిపడా పులుసు మనం ముందుగానే చేసుకోవాలి అంటే మనం చేప ముక్కలు వేస్తే పైకి కనిపించినంత పులుసు చేసుకుంటే ఉడికేసరికి కరెక్ట్గా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఎక్కువ రాకుండా అలాగే తక్కువ రాకుండా చూశారు కదా మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది కాబట్టి ఇంకా చేప ముక్క కూడా ఉడికిపోయి ఉంటుంది చూడాల్సిన అవసరం లేదు ఫిష్ అనేది త్వరగానే ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకున్నాను స్టవ్ అనేది ఆపేసి ఒక పది నిమిషాల తర్వాత మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మేము లంచ్ కూడా తినేసాము సండే దాని తర్వాత ఇది హలో మీరా అనమాట మూవీ పెట్టుకొని చూస్తున్నాము ఎంత వెరైటీగా అనిపించిందో నాకు ఈ మూవీ బాగుంది చూడాలి చూడలేదు అనుకుంటే చూడండి మీకే అర్థమవుతుంది దాని తర్వాత నేను తీసుకున్న డైమండ్ నల్లపూసలు అనమాట నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా నా కోరిక అనమాట యాక్చువల్గా నాకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం అందులో డైమండ్ బ్లాక్ బీడ్స్ అంటే ఇంకొంచెం స్పెషల్ ఫర్ మీ అనమాట నాకు చాలా ఇష్టం అలా మీకు షేర్ చేసుకుంటున్నాను ఇదైతే మలబార్లో తీసుకున్నానండి నేను చెన్నైలోనే ఇది వచ్చేసి ఫోర్ గ్రామ్స్ ఉంది నంబర్ కదా నిజము ఫోర్ గ్రామ్సే ఉంది చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది నాకు ఇప్పుడు కొంచెం గోల్డ్ కూడా తక్కువలోనే ఉంది ప్రజెంట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఉంది ఇది నేను వన్ వీక్ అయిపోయింది అనమాట మా వారు నా బర్త్డే కోసం గిఫ్ట్ చేశారు నాకు నేను ఇదేంటంటే స్టడ్స్ కూడా విడిగా ఉన్నాయి బట్ సెట్ చేశాను అనమాట దీనికి సూట్ అయ్యే విధంగా టెడ్డీకి నాకు ఇద్దరికి యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను చాలా చిన్న స్టెట్స్ బట్ బాగున్నాయి అదనమాట ఎప్పటి ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇలా డైమండ్లో బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అని నేను బ్లాక్ బీడ్ కలెక్షన్ కూడా నేను చేశానండి ఎవరైనా చూడలేదు అనుకుంటే ఆ లింక్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడని వాళ్ళు చూసేయండి ఇదనమాట నేను మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే ఎవరైనా నాలాగా ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు తీసుకుంటారు కదా అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎన్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్